హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు స్వామ్లో ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం చాలామంది అడుగుతున్నారు. స్వామ్ ఎక్స్ప్రెషన్ని ఎలా బైపాస్ చేయాలి, దాన్ని ఎలా వాడాలని అడుగుతున్నారు. సో దీనికి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. అది ఎలా అంటే, నార్మల్ ఆఫ్టర్ టచ్ ఉండే కీబోర్డ్స్ అయితే ఎక్స్ప్రెషన్ని మాడ్యులేషన్ వీల్కిను వైబ్రేటోని ఆఫ్టర్ టచ్గా సెండ్ చేసుకోవచ్చు. కానీ ఈ నోవేషన్ అలా వాడే వాళ్ళకి ఏదైనా ఒకటే చేసుకోగలుగుతారు, రెండో దాన్ని చేయలేం. సో వాళ్ళకి ఒక చిన్న సొల్యూషన్ ఏంటంటే, ఒకటే మాడ్యులేషన్ వీల్కి రెండు అసైన్ అయిపోతాయి. పైకంటే ఎక్స్ప్రెషన్ తగ్గుతుంది, వైబ్రేషన్ పెరుగుతుంది. అన్నమాట చూస్తున్నారు కదా స్క్రీన్లో. సో ఈ సెట్టింగ్ని ఎలా చేసుకోవాలి, ప్లే చేసి వస్తాను చూడండి. ఇలా ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఒక న్యూ ప్యాచ్ తీసుకున్నాను, దీనికి చూడండి దీనికి అలా ఏం లేదు. ఓకేనా, మాడ్యులేషన్ కదుపుతున్నాను ఇక్కడ, కానీ ఇక్కడ మీకు ఆ సెట్టింగ్ లేదు చూడండి. సో ఈ స్వామ్ ఉండే ఛానల్ స్ట్రిప్ ఉంటుంది కదా, ఆ ఛానల్ స్ట్రిప్ని సెలెక్ట్ చేసుకొని మిడి ఇన్పుట్ ఇక్కడ నెంబర్ 1 మాడ్యులేషన్ తీసుకోండి, దానికి ఎక్స్ప్రెషన్ని అసైన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు మాడ్యులేషన్ వీల్ కనుక మూవ్ చేస్తే మీకు ఎక్స్ప్రెషన్ ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ మూవ్ అవుద్ది, అలాగే ఇక్కడ ఎక్స్ప్రెషన్ కదులుతుంది. మనకేమవ్వాలి, మాడ్యులేషన్ పై కంటే ఎక్స్ప్రెషన్ తగ్గాలి కదా. ఎక్స్ప్రెషన్ తగ్గాలంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ను సెలెక్ట్ చేస్తాం. ఈ గ్రాఫ్ని ఇక్కడ ఇన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు చూడండి తగ్గిపోద్ది, పై కంటే తగ్గుతుంది. ఓకేనా, సో మొత్తం 0 అయిపోకూడదు. ఇప్పుడు ప్లే చేస్తూ ఉంటాం, కంప్లీట్ 0 అయిపోతే ఫీల్ మరీ సౌండ్ తగ్గిపోద్ది. సో ఏం చేస్తానంటే, ఇది 5D 127 నుంచేసి కింద దాన్ని 5కి జరుపుదాం. 127 ఇది కరెక్ట్గా 127 ఒక 70 పైన అలా పెట్టుకోండి. మీకు ఎంత వాల్యూమ్ కావాలంటే ఆ వాల్యూమ్ ఇక్కడ వై యాక్సిస్లో ఉంటుంది, చూసుకోండి. సో మీకు ఇదే స్వామ్లో కూడా ఎక్స్ప్రెషన్ ఇంతవరకు ఉంటుంది. సో మరీ ఫుల్ సౌండ్ ఎందుకు అనుకుంటే, ఇక్కడే గ్రాఫ్లో దీన్ని కొంచెం తగ్గించుకోండి పైన. ఓకేనా, ఇది ప్రాసెస్. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్ మనం అసైన్ చేసేస్తాం, మనం పైకంటే అది కిందకు వస్తుంది. వెల్, ఇప్పుడు వైబ్రేటోని ఎలా చేయాలంటే, మిడి వైబ్రేటో లర్న్ సేమ్ మాడ్యులేషన్ పైకి కిందకి అనండి. సో ఇప్పుడు మీకు రెండు ఒకటేసారి పైకి కిందకు వస్తూ ఉంటాయి. మనకేం చేయాలి, ఇది తగ్గినప్పుడు ఇది పెరగాలి. ఇది రెండు ఎలా ఉండాలంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉండాలి. సో ఇక్కడ వైబ్రేటర్ మీద క్లిక్ చేసి కవర్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఇట్లా స్టీప్ ఇలా డౌన్ఫాల్ ఉండే కర్వ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, రెండిట్లు ఏదో ఒకటి ఇది తీసుకుంటాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, దీన్ని రివర్స్ చేయండి, ఈ కింద ఉండేదాన్ని పైకి తీసుకెళ్ళండి, పైన ఉండేదాన్ని కింద తీసుకురండి. అర్థమైంది కదా, రివర్స్ చేశారు. ఇక్కడ ఇన్వర్ట్ ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు కొంచెం వస్తుంది వైబ్రేటో అనేది. మీకు కొంచెం ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వైబ్రేటో రావాలంటే ఏం చేస్తారంటే, ఈ కర్వ్ని కొంచెం ఇలా ముందు జరపండి. అంటే కర్వ్ ఈ స్టీఫ్నెస్, ఈ కర్వ్ నేచర్ తగ్గే కొద్దీ మీకు ఇది కొంచెం పైకి త్వరగా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక 70% వరకు వస్తుంది మనకు వైబ్రేటో. సో అలా మీకు ఎంతవరకు కావాలో అలా, మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఏం లేదు, ఈ కర్వ్ని ఇంకొంచెం ముందుకు అనండి. అంటే ఎంత త్వరగా ఈ పాయింట్ అనేది పైకి వెళ్తే మీకు ఎంత ఇంక్రీజ్ అవుతుందో అంత ఇద్ది, దాన్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోండి. మీకు డైరెక్ట్గా దీన్ని ఒకవేళ దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ కర్వ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ దీన్ని కొంచెం ఇలా అన్నారంటే మీకు దీని కర్వ్ కూడా వచ్చేస్తుంది. సో దీన్ని
లెవెల్ కూడా మీరు గ్రాఫ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే ఏంటంటే మీకు రెండు మారిపోతాయి. మీరు వైబ్రేట్ ఆల్రెడీ ముందు పెట్టుకున్న లెవెల్ కూడా మారిపోద్ది. ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ 85 ఉంది, ఇక్కడ 51 ఉంది, ఇక్కడ కనుక మార్చారనుకోండి, కొంచెం ఇలా మార్చారనుకోండి, ఇక్కడ చూడండి ఇది 1 అయిపోయింది, ఇది 46 అయిపోయింది. సో మీరు సపరేట్ సపరేట్గా మార్చుకోవాలనుకుంటే వైబ్రేటోకి వైబ్రేటో గ్రాఫ్ ఉంటుంది, మిడిలో మిడి వైబ్రేటో కర్వ్, ఇక్కడ గ్రాఫ్ మార్చుకోండి. దీనికి ఎక్స్ప్రెషన్కి యాజ్ యూజువల్గా ఎక్స్ప్రెషన్కి ఒక సపరేట్ కర్వ్ ఉంటుంది, దాన్ని మార్చుకోండి. ఇది ఏంటంటే మీరు డైరెక్ట్ మోడలిస్ట్ మీకు అసైన్ అయిపోయింది కాబట్టి దీన్ని మార్చుకోండి, ఓకేనా. దీన్ని యాజ్ యూజ్ అలా ఉంచేసి దాన్ని మార్చుకోండి, మీకు కరెక్ట్గా ఉంటుంది.